రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని పరిపాలన వికేంద్రీకరణపై జిఎన్ రావు కమిటీ ఇచ్చిన సూచనలు ఆహ్వానించదగినవి అని రిటైర్డ్ ఐఏఎస్ ఈఏ శర్మ అన్నారు. జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక అమలైతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అసమానతలు తొలగాలంటే రాజధాని పేరుతో ఒకచోటే అభివృద్ధి చేయకూడదని శర్మ అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ జిఎన్ రావు గారు కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నాలుగు మండలాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని ప్రాంతాలకి సమానమైన అభివృద్ధి అందాలనే ఉద్దేశంతో ఆయన కొన్ని అంశాలను ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. వెనుకబాటుతనానికి గురైన ప్రాంతాలను కూడా అందులో ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఏమనిపిస్తుంది ఆ కమిటీ నివేదిక చూస్తున్నారు? ఒకటి, ఇప్పుడు ఈ మూడు రాజధానులు అంటే ఒకటి కర్నూలులో న్యాయస్థానం దృష్ట్యా, అలాగే మన ప్రభుత్వ కార్యకలాపాల దృష్ట్యా, సెక్రటేరియట్ దృష్ట్యా విశాఖపట్నం నార్త్ ఆంధ్రప్రదేశ్, అలాగే అమరావతిలో శాసనసభల దృష్ట్యా రాజధానులు పెడతామని అనేటువంటి నిర్ణయం ఒక విధంగా వెల్కమ్ చేయాలి. ఎందుకంటే మన రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం, అందులో ప్రాంతాలకి ప్రాముఖ్యం ఇవ్వాలి. సో ఒకే రీజియన్లోనే మేము అభివృద్ధి చేస్తాం, ఒకే రీజియన్లోనే రాజధాని ఉంటుంది అనడం ముందు గవర్నమెంట్ చేసింది, దాన్ని మేము కూడా విమర్శించాం అప్పుడు. కనుక రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఒక విధంగా న్యాయం జరుగుతుంది, అది వెల్కమ్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, ప్రాంతీయ అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రాలలో ప్రజలలో ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ప్రాంతీయ తారతమ్యాలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి, రాయలసీమ ప్రజలకి ఎప్పటి నుంచో ఉంది ఇది. వీళ్ళు జనరల్గా అభివృద్ధి అనేది ఏదో కొన్ని జిల్లాలకే పరిమితి అయ్యి ఉందని, అది మాత్రం దాని ఆ దృష్ట్యా అది చాలా జాగ్రత్తగా చూడాలి. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జిఎన్ రావు కమిటీ వాళ్ళు నాలుగు మండలాలుగా విభజించారని చెప్పారు. మంచి, చాలా మంచి రికమెండేషన్ అది. కానీ నేను ఒక చిన్న సవరణ చేస్తున్నాను దానికి, ఈ కాన్సెప్ట్కి. సెక్రటేరియట్ అనేది అందులో అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఉంటారు. సెక్రటేరియట్ రాగానే అందరు హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, మరి వాళ్ళ ఆఫీసులు, అలాగే వాళ్ళకి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు వైజాగ్లో మీరు సెక్రటరేట్ పెడతామంటే వీటన్నిటికీ కూడా మనం చేయాలి. మీరు ఒకటి గమనించాలి, రాజధాని అనేది ఒక మిథ్య. ప్రభుత్వంలో బాగా కేంద్రీకరించే అధికారాలు ఒక వ్యవస్థకి మీరు ఇచ్చినప్పుడు, రాజధాని అని పేరు పెట్టినప్పుడు దాంట్లో అది ఒక కృత్రిమమైనటువంటి వ్యవస్థ అది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటవుతుంది, ఇక్కడ అధికారాలు ఉన్నాయి కదా రెండు విధాలుగా, ఒకటి రాజకీయంగా, రెండోదేమో అధికారికంగా. ఈ అధికారాల్ని మనం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళాలి. అందులో తప్పకుండా మన కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ సచివాలయం చెప్పారు, చాలా మంచి డెసిషన్ అది. సో నా ఉద్దేశం ఏంటంటే, ఆ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారాలు డెలిగేట్ చేయాలి ఎక్కడికి, జిల్లా స్థాయికి, మండల స్థాయికి, అలాగే గ్రామ స్థాయికి. అలాగే రాజకీయంగా మీకు రాజ్యాంగంలోనే రాసి ఉంది గ్రామసభలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు. మరి మున్సిపాలిటీస్లో వార్డు కమిటీసు, ఏరియా సభలని రాజ్యాంగంలో ఉంది అది. మరి ఆ ఏరియా సభల్ని వాటిని ఎక్కడ కూడా వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు, గత 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం అవ్వలేదు. సో మేము అడిగింది ఏంటంటే, ఈ అధికారాలన్నీ పొలిటికల్గా, మిగిలిన అధికారికంగా ఇవన్నీ డెలిగేట్ చేసి డివాల్వ్ చేయాలి అధికారి. అంటే మీ గ్రామ సభలకి రాజ్యాంగంలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీస్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అధికారం ఇవ్వాలి, ఇచ్చి వాటిని బలపరచాలి. ఎప్పుడైతే మీరు చేశారో, ప్రభుత్వం అనేది గడప దగ్గరికి, ప్రజల గడప దగ్గరికి రావాలి. అసెంబ్లీ అనేది మూడు చోట్ల మీట్ అవ్వాలి బై రొటేషన్. కొన్ని మీటింగ్స్ ఇక్కడ అవ్వాలి వైజాగ్లో, కొన్ని కర్నూలులో అవ్వాలి. ఇప్పుడు ప్రజలకు ఒక ఫీలింగ్ రావాలి, మా ప్రాంతం కూడా, మా ప్రాంతం కూడా ముఖ్యమే రాష్ట్రంలో, ఇక్కడ అసెంబ్లీ మీటింగ్స్ ఇక్కడ కూడా అవుతాయి అనేటువంటి ఫీలింగ్ తీసుకురావాలి. మొత్తంగా చూసుకుంటే కనుక కమిటీ ఇచ్చిన సిఫార్సులను తమ ఆహ్వానిస్తున్నామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ చెప్తున్నారు. తక్కువ ఖర్చుతోటి ఇక్కడ రాజధాని కావచ్చు, లేదంటే తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందనేది ఆయన చెప్తున్నమాట. వీడియో సాయితీ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.